హైదరాబాద్లో కరక్కాయ పొడి వ్యాపారం పేరుతో మోసపోయిన బాధితులు ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణమూర్తి లైవ్ లో అందిస్తారు. కృష్ణమూర్తి, ఓవర్ టు యూ. కొట్టండి, అందుకు రెట్టింపు ఆదాయం పొందండి అని చెప్పేసి ఓ సంస్థ నిర్మించినటువంటి కొంతమంది కేటుగాళ్లు నిలువు దోపిడీకి చేశారు ప్రజలను. మనం చూడొచ్చు, దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వీళ్ళంతా మహిళలే. ఎక్కువగా ఈ సంస్థలో పెట్టుబడి పెట్టిన వాళ్ళంతా మహిళలే. వీరంతా కూడా ఆ పొదుపు సంఘంలో జమ చేసినటువంటి డబ్బులు తీసుకొచ్చి కరక్కాయలు పెట్టుబడి పెట్టి తర్వాత మోసపోయామని చెప్పేసి కూడా బాధితులు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడొచ్చు, వరంగల్ నుంచి వచ్చిన బాధితులు ఉన్నారు. చెప్పండి, ఎట్లా మోసపోయారు? మేము వరంగల్ నుండి వచ్చినాం సార్. ఇక్కడ వాళ్ళు మెసేజ్ చేసిండ్రు మాకు, కిలో చొప్పున 1000 రూపాయలు పెడితే 300 రూపాయలు ఇస్తామని అన్నారు. అంటే మేము ఆశకు వచ్చినాం, 10,000 పెట్టినాం. మా 10 కిలోలు తీసుకున్నాక మాకు 3,000 రూపాయలు ఇచ్చారు. ఒకసారి మళ్ళీ రెండోసారి పెట్టినాం, 15,000 పెట్టినాం. 15,000 పెడితే అప్పుడు మళ్ళా మా డబ్బులు మాకు ఇచ్చేశారు. ఇంకా అట్లనే డెవలప్ అవుతుంది. మళ్ళా మనిషికి 10 కిలోలు తీసుకుపోయినాం. తీసుకుపోయినాక మళ్ళా మాకు 12 తారీఖు నాడు మాకు ఫోన్ చేసి చెప్పారు, మీకు 25 రూపాయలు పెంచడం కిలో చొప్పున. మళ్ళా తర్వాత 15 రోజులకు వచ్చేది, 13 రోజులకే రాండమ్మా అని మెసేజ్ పెట్టింది అమ్మాయి. అది రాజేశ్వరి, మహేశ్వరి మెసేజ్ పెట్టింది. మళ్ళా ఫోన్ చేసి చెప్పింది. సరే అని మేము సంతోషపడ్డాం. ఆధార్ కార్డు నంబర్ చెప్పానంటే ఆధార్ కార్డు నంబర్లు చెప్పినాం. చెప్పినాక సంతోషపడ్డాం. మీరు ఎన్నిసార్లు కొనుగోలు చేశారు? ఇది నాలుగోసారి. కానీ మేము చిన్నగా ఇక 5,000 పెట్టి మళ్ళీ అట్లనే పేమెంట్ కూడా అంతా ఇళ్లలో జమ చేసినాం. మేము డబ్బులు తీసుకోలేదు అన్నట్టు. మీరు చెప్పండి అమ్మా, మీరు ఏ విధంగా మోసపోయారు? మాకు మా కొడుకు సెల్లులో మెసేజ్ వచ్చింది, వస్తే ఇక్కడ హైదరాబాద్ లో మెసేజ్ వచ్చిందని మేము కరక్కాయల బేరానికి వచ్చినాం. వచ్చి చూపెట్టినాం. చూపెట్టాక ఒక్కసారి వచ్చి 8 కిలోలు తీసుకుపోయినాం. మళ్ళీసారి డబ్బులు ఇచ్చేసారు. 400 ఇచ్చిండ్రు. 400 ఇచ్చినాక మళ్ళీ మేము మళ్ళీ 10 కిలోలు మళ్ళీ పెట్టినాం. మోసపోయాం సార్. మేము మీరు ఎంతవరకు పెట్టుబడి పెట్టారమ్మా? ఏ విధంగా మీకు తెలిసింది విషయం? మేము 70,000 పెట్టాం సార్. నేను లంగరోజు నుంచి వచ్చాను, యూట్యూబ్ లో చూశాను, వస్తాయి కదా 300 ఇస్తారు కదా అని సౌజన్య అనే నెంబర్ కు ఫోన్ చేశాను. అయితే ఆమె రమ్మంది, రమ్మంటే వచ్చి కనుక్కున్నాను. 1 కిలో తీసుకెళ్లి చూశాను, వచ్చాయి. మంచిగానే వచ్చింది కదా, బాగుంది కదా, చేసుకుంటే బాగుంటది కదా అనేసి ఒక్కసారి కూడా నేను డబ్బులు తీసుకోలేదు ఇంతవరకు. మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ 325 ఇస్తున్నాం. ఇప్పుడు 13 డేస్కే ఇస్తున్నాం, ఇంకా కావాలంటే తీసుకెళ్లమని కూడా చెప్పారు. ఇవి వచ్చాక తీసుకెళ్తామని అనుకున్నాం, కానీ ఇంకా మళ్ళీ ఒక్కసారి కూడా మేము డబ్బులు తీసుకోలేదు. ఎట్లా ఈ ప్రాసెస్ ఎట్లుంటది మీకు? 1000 రూపాయలు కిలో ఇచ్చిన తర్వాత ఏ విధంగా మీకు డబ్బులు ఇస్తారు? 1000 రూపాయలు మనీ మనకు. అట్లా మేము 50,000 పెట్టి 50 కిలోలు తీసుకున్నాము. 50 కిలోలు తీసుకుంటే 50,000 చొప్పున 5 ముళ్ళ 15,000 వస్తాయి కదా అని ఆశతో తీసుకెళ్లాము. అవి అసలుకి లేదు, ఏం లేదు. ఫోన్ చేస్తే కూడా రింగ్ అవ్వట్లేదు సార్, స్విచ్ ఆఫ్ వస్తుంది. సౌజన్య అనే అమ్మాయి నా మీద నమ్మకం పెట్టండి అనే ఆధారంతో ఇచ్చాం సార్. మేము ఆధార్ కార్డు నెంబర్ కూడా తీసుకున్నారు. ఆధార్ కార్డు నెంబర్ కూడా తీసుకుని పెంచి ఎక్కువ చేసి 15,000 తీసుకుపోయినాం. వచ్చేదాకా మూత పడ్డారు, టీవీలో చూసి పైసలు రాకపోయినా పర్లేదు, కానీ ఇవి పెట్టిన పైసలు వచ్చినా చాలు మాకు. అవి మాయి మాకు వస్తే చాలు, ఎందుకంటే పిల్లలను తీసుకుని అక్క ఆ ఊరు నుంచి ఈ ఊరికి వచ్చినాం కదా. మాకు ఏదైనా ఒకటి చేయండి. చూడొచ్చు, బాధితులందరూ ఇక్కడ ఆందోళన చేసిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. చూడొచ్చు, వారానికి
సారిగా వచ్చి ఇక్కడ కరక్కాయలు తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత వాటిని పొడిని చేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ రిటర్న్ ఇస్తే దానికి అంటే 1000 రూపాయలు పెట్టి ఒక కిలో కొంటే దాన్ని పొడి చేసి ఇచ్చినందుకు అదనంగా 300 రూపాయలు వీరికి ఇస్తారు. ఇదే ఇప్పుడు ఈ ఆశ వీళ్ళకి నిరాశగా ఎదురైంది. చూడొచ్చు ఒక్కొక్కరు కూడా 10,000 నుంచి దాదాపుగా 40 లక్షల వరకు పెట్టుబడి పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళంతా ఈ రోజు సంస్థ మూసివేసిందనే విషయం తెలుసుకున్నటువంటి బాధితులందరూ ఒక్కొక్కరు సంస్థ కార్యాలయానికి చేరుకుంటున్నారు. వారందరూ చూడొచ్చు కరక్కాయలు వారు పెట్టినటువంటి పొడులను తీసుకొచ్చి కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పోలీసులు ఒకటే చెప్తున్నారు, ఏదైనా మోసపూరిత ప్రకటనలు కావచ్చు, ఇలాంటి ఆశ చూపి మోసం చేసే జనాలు ఎక్కువయ్యారు, కాబట్టి వీరి పట్ల కొంచెము అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఇప్పటి వరకు 1500 మంది బాధితులు ఉన్నట్లుగా తెలుస్తున్నారు. అయితే 5 కోట్ల వరకు ఇప్పటి వరకు మోసానికి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతము మేనేజర్ మల్లికార్జున అదేవిధంగా యజమాని అయినటువంటి దేవరాజు ఇద్దరు పరారులో ఉన్నారు. వారి కోసం పోలీసులు 2 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది.